వాళ్ళ డేటా ప్రకారం బండి ఎవరి పేరు మీద అయితే రిజిస్టర్ అయ్యి ఉందో ఆ అడ్రస్కి చలాన్ వెళ్ళడం జరుగుతుంది. మరి ఒక డౌట్ రావచ్చు, మన దగ్గర బండి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు వి డోంట్ అడ్రస్ మార్చడం కానీ పేరు మార్చడం కానీ సరిగ్గా చేయము వచ్చింది. నాకు ఇంతకు దీనివల్ల ఒక మూడు సార్లు ఫైన్ చేసిన తర్వాత వెన్నెవర్ ఫోర్త్ వైలేషన్ మనకి మళ్ళీ కనుక సిస్టంలో రికార్డ్ అయినప్పుడు మనం ఆ బండిని డ్రైవింగ్ లైసెన్స్ని సీజ్ చేసే రైట్ ఈజ్ దేర్ ఇన్ ఈ చలాన్ సిస్టమ్. ఇంతకు ముందు ఎన్నిసార్లు వైలేషన్ చేసినా సరే మనకి పాస్ట్ రికార్డ్ అనేది మన దగ్గర ఉండదు. ఇట్ వాజ్ నాట్ ఎ డిజిటల్ డేటాబేస్. ఇప్పుడు ఎవ్రీ వైలేషన్ ఇట్ గెట్స్ ఎంటర్డ్ ఇన్ టు ద డేటాబేస్. సో విత్ ఇన్ 7 డేస్ మనం పే చేయకపోతే తర్వాత అఫెన్స్ చేసినప్పుడు ఆ బండిని డ్రైవింగ్ లైసెన్స్ని సీజ్ చేయడం జరుగుతుంది. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అడ్రస్లు తప్పు ఉన్నాయి అనే అప్రిహెన్షన్ కూడా ఈ ఫెసిలిటీ వల్ల అడ్రస్ అవ్వడం జరుగుతుంది. రెండవది, 7 డేస్లో పేమెంట్ కనుక లేకపోతే వీ విల్ ఫైల్ ఎ ఛార్జ్ షీట్ ఇన్ ద కోర్ట్ అండ్ వీ విల్ హ్యావ్ టు ఫైట్ అవుట్ ది మ్యాటర్ ఇన్ ద కోర్ట్. ఇలా ఎక్కువ రిపీటెడ్ అఫెన్సెస్ చేస్తున్న వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడం కూడా ఇట్ బికమ్స్ వెరీ ఈజీ. అండ్ ఫైనలీ టు ఎక్స్ప్లెయిన్ లిటిల్ బిట్ అబౌట్ ఇట్స్ ఫంక్షనింగ్, మా ఇంటి కోర్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది 2 టైప్స్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది ఈ చలాన్ సిస్టమ్ ద్వారా. ఒకటి కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్, అంటే ఫిజికలీ మన పోలీస్ ఆఫీసర్స్ వెన్ దే స్టాప్ యూ, ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఎ మాన్యువల్ ఫైన్, ఈ చలాన్ విల్ బి గివెన్ టు యూ. ఇది కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్. రెండవది నాన్ కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్, విచ్ ఈస్ త్రూ స్పీడ్ గన్స్, ఫోటోగ్రఫీ ఎట్సెట్రా. సో మనం మీరు చూసే ఉంటారు, లాస్ట్ వీక్ వీ హ్యావ్ లాంచ్డ్ ఈ బెట్టింగ్ కేసెస్ ఆల్సో ఇన్ ద డిస్ట్రిక్ట్. సో విత్ లాంచింగ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ ఈ చలాన్ సిస్టమ్ యాజ్ వెల్, వీ హోప్ దట్ ఇన్ 2019 ఇన్ జగిత్యాల డిస్ట్రిక్ట్ వీ విల్ సీ మోర్ కంప్లైన్స్ విత్ ట్రాఫిక్ లాస్. అండ్ మోర్ కంప్లైన్స్ విత్ ట్రాఫిక్ లాస్ విల్ మీన్ మనకి రోడ్ యాక్సిడెంట్స్ తగ్గుతాయని, అండ్ వీ కెన్ సేవ్ మోర్ లైఫ్స్ అండ్ మేక్ జగిత్యాల సేఫర్ డిస్ట్రిక్ట్. I once again thank our district collector and magistrate, Dr. Sarath Rao, for inviting, for accepting our invitation and being our chief guest. Thank you, sir. ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎలా పనిచేస్తుంది, ఎవరి కోసం ఇది ఏర్పాటు అయింది అని చెప్పడం జరిగింది. ముఖ్యంగా చాలా శుభపరిణామం. ముఖ్యంగా మరి ఇది పోలీస్ శాఖలో ఇది ట్రాఫిక్ కూడా పార్ట్ ఆఫ్ దట్ భాగం అయి ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ యాక్సిడెంట్లు కానీ అలాంటి నివారణ చేసుకోవడానికి ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా ఫ్రెండ్లీ పోలీస్ ఖచ్చితంగా ఉంది. ఈసారి తెలంగాణ రాష్ట్రం ముందు ఒకటే లాటీ ఉండేది పోలీసు వాళ్ళకి, కానీ తెలంగాణ రాష్ట్రం అయిన తర్వాత 2 లాటీలు అయ్యాయి. మనం ఒక సామెత చెప్తాం, 3 పువ్వులు 6 కాయలు, కానీ ఈ 3 పువ్వులు 6 కాయలు 3 కాయలు ఉంటాయి, కానీ మీరు 6 లాటీలు ఉంటాయి. 3 పువ్వుల లాటీ ఉంటుంది, 3 కాయల లాటీలు ఉంటాయి. సో కాబట్టి 3 పువ్వులే, కానీ 3 పువ్వుల లాటీ ఉంటుంది. ముందు పువ్వులతో చూస్తారు, ఖచ్చితంగా చెప్తాను. దాని తర్వాత మరీ వినకపోతే ఇక ఫ్రెండ్లీ అయిన తర్వాత మళ్ళీ ఆ కాయలతో చేస్తారు. సో ఆ విధంగా లాటీలు మీరు ఉపయోగించి చేస్తున్నారు. బట్ ఏది ఏమైనా అలాంటి వాతావరణంలో మరి తెలంగాణ రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లాలో కూడా మరి చాలా వరకు ఈ నేరాలు తగ్గుముఖం పట్టాయి. శాంతి నెలకొల్పబడింది అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అలాంటిది అది శాంతి నెలకొల్పబడిందంటే ఇట్ ఈస్ గ్రేట్ గోస్ టు పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఎస్పెషల్లీ జగిత్యాల జిల్లాలో మరి ఎస్పీ గారు, కొత్త ఎస్పీ గారు వచ్చిన తర్వాత ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ ఇన్ ఆర్డర్ ఈ నాడర్గా ఉంది. ముఖ్యంగా నాకు ఒక చిన్న, నేను స్పిరిచువల్ మ్యాన్ కాబట్టి కొంచెం స్పిరిచువల్గా చెప్తాను. మామూలుగా మనం అంటుంటాం భూతం ఉంటుంది, పిశాచులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో ఈ భూత పిశాచుల్ని కంట్రోల్ చేసేది కూడా ఒక భౌతుడు ఉంటాడు, శివుడు ఉంటాడు, గణేషుడు ఉంటాడు, అయ్యప్ప ఉంటాడు. ఈ భూతగణాలని తీసేయడానికి ఆ విధంగా మరి ఇక్కడ భూతగణాలు ఎవరంటే ఈ వైలేటర్స్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్, మరి వారిని పగడబందీగా తీయటానికి పోలీస్ శాఖ ఉంది. సో ఆ పోలీస్ శాఖ ఆ విధంగా ఈ భూతగణాలని, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని
ఎప్పటికప్పుడు కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు మనం అందరం శాంతియుతంగా ఉన్నామంటే క్రియేట్ గోస్ట్ పోలీస్ శాఖ. అక్కడ దేవుడు చేస్తున్నాడు, ఇక్కడ పోలీస్ శాఖ చేస్తుంది. సో అందుకనే ప్రజలు శాంతియుతంగా ఉన్నారంటే మరి ఈ శాఖ అన్ని శాఖలు ఒక విధంగా మరి ఈ శాఖ ఆ విధంగా ప్రాధాన్యతతో కూడిగా వాళ్ళ విధులు నిర్వహిస్తున్నారు కాబట్టి మరి మనం అంతగా శాంతియుతంగా ఉన్నాం. మరి ఖచ్చితంగా ఈరోజు ఈ ఛానల్ ఏదైతే ప్రారంభం చేశారో దీని మీద మై సజెషన్ ఈస్ దాట్ ఒక చిన్న బ్రోచర్ ఒకటి ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక బ్రోచర్ ఒకటి మనం ప్రజలకు తీసుకురాగలిగితే అది బాగుంటుంది అనుకుంటాము. ముందుస్తుగా బ్రోచర్ ఒకటి మనం తయారు చేసి 147 సంబంధించిన ఈ అంశాల పైన ఏది ఏం జరిగితే ఏం చేయాలని వస్తుంది ఎంత వస్తుంది వాటెవర్ ఏమేమి సంబంధించిన చేయకూడదు అని మనం చెప్పగలిగితే ఖచ్చితంగా కొంతమంది పౌరులు పాటించే వాళ్ళు ఉన్నారు. అందరూ పాటించడం కాదు, కొందరు పాటించే వాళ్ళు ఉన్నారు, వినేవాళ్ళు ఉన్నారు, అందరూ ఆ విధంగా లేరు కాబట్టి కొంచెం ముందు అవగాహన కల్పించే దిశగా మనం ఒక చిన్న బ్రోచర్లో పాంప్లెట్ ఇవ్వగలిగితే బాగుంటుందని నా సలహా. అది ఖచ్చితంగా మరి సిద్ధు గారు చేస్తారని ప్రజల తరఫున జిల్లా యంత్రాంగం తరఫున వారిని కోరుకుంటున్నాను. అదేవిధంగా మరి ట్రాఫిక్ మరి ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది. ఇది మీరేదో అనుకుంటారు, ఒకప్పుడైతే మా కానిస్టేబుల్ పోలీస్ చేసే పట్టితే తిట్టేస్తారు, కానీ ఇప్పుడు తిట్టడానికి లేదు, ఫోటోగ్రాఫీ చేసేస్తుంది, అది వెళ్ళిపోతుంది, ఎప్పుడో వస్తుంది. సో కాబట్టి అనవసరంగా మాటలు పడేది కూడా పోయింది పోలీస్ శాఖ. సో అప్పటికప్పుడు పట్టేటప్పుడు ఎక్కడ పట్టాడు అని చెప్పి ఆ ఎస్ఐ మీద భయం, ఆ ఎస్ఐ మీద కోపం, ఆ సిఐ మీద కోసం, ఆ కానిస్టేబుల్ మీద భయం, నాకు ఫైర్ చేశాను, ఇప్పుడు ఆ ఫైర్ అయిపోలేదు, కెమెరా తోటి వెళ్ళిపోతుంది ఆన్లైన్లో. కాబట్టి ప్రజలు కూడా మరి ఖచ్చితంగా ఇలాంటి ఏవైతే అంశాలు మనం పాటించకూడదు, ఏదైతే నిషిద్ధమై ఉన్నాయో ఆ నిషిద్ధమై ఉన్నాయి ఖచ్చితంగా నిషిద్ధంగానే ఉండాలి, ఏదైతే పాటించకూడదో అవి పాటించకూడదు. అప్పుడే మరి ఖచ్చితంగా ఈ రోడ్ సైడ్ జరిగే రోడ్ మీద పోయే ట్రాఫిక్స్ కూడా అండ్ ఆ విధంగా మరి రోడ్ ట్రాఫిక్ సరిగా ఉంటే ఈ ఖచ్చితంగా ఈ ఏదైతే యాక్సిడెంట్స్ ఉన్నాయో తగ్గుముఖం పడతాయి. మరి తగ్గుముఖం పడినప్పుడు ఖచ్చితంగా మరి ఏదైతే ఒక కుటుంబం నుంచి ఒక సర్వ ఒక బైక్ తోటి పోయేటప్పుడు తగమని పడిపోతే పడకుండా ఉంటే వారికి ఆదాయం పెరిగినట్టే, ఆ కుటుంబం బాగుందంటే లెక్క. ఆ విధంగా డైరెక్ట్గా కొంచెం వారికి కొన్ని కుటుంబాలకి వారికి అభివృద్ధి పదంలో రావడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా ఖచ్చితంగా మీరు ఒకటే అంటున్నాను, ప్రజలకి ఒక సానుకూల వాతావరణంలో పాజిటివ్గా దీన్ని ఆలోచన చేయండి. ఈరోజు ఏదో తీసుకొచ్చారు పోలీస్ శాఖ, ఇంకా ప్రతిదీ చాలా వేసేస్తారు అని మనం తీసుకుంటే ట్రాఫిక్ ఇటు పిల్లలు కానీ లేకపోతే పెద్దవాళ్ళు కానీ కార్లు నడిపేటోళ్ళు కానీ ఏ నడిపేటోళ్ళు ఏ వాహనం నడిపేటోళ్ళు కూడా ఆ విధంగా మనం కరెక్ట్గా రూల్స్ ప్రకారం నడిపేయగలిగితే మరి యాక్సిడెంట్ తగ్గి మరి ఆ విధంగా మంచిగా ఉండటానికి శాంతియుతంగా ఉండటానికి వాతావరణం బాగుండటానికి మనం ట్రాఫిక్ జామ్ జరగకుండా ఉండటానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మరి ఈ యొక్క ఈ ఛాలెంజ్ సిస్టమ్ని మరి ఇంట్రడ్యూస్ చేసిన ప్రత్యేకంగా మరొకసారి అందరికీ అభినందన తెలుపుతూ ధన్యవాదం తెలుపుతూ మరి ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ఎస్పీ సిద్ధు గారికి వారి పోలీస్ శాఖ వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదం తెలుపుతూ తెలియజేసుకుంటారు. నమస్కారం. రాష్ట్ర డీజీపీ ఛాలెంజ్ తీసుకున్న తర్వాత పోలీసుల యొక్క విధులు సాంకేతిక పద్ధతుల ద్వారా నిర్వర్తించాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్లో భాగంగా ఈరోజు జగిత్యాల జిల్లాలో ఈ ఛానల్ లాంచింగ్కు హాజరైనటువంటి వచ్చి మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఆయన యొక్క విలువైనటువంటి టైంను కేటాయించినటువంటి కలెక్టర్ గారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ లాంచింగ్ ద్వారా ఛానల్ సిస్టమ్ని జనరేట్ చేయడానికి ఇనిషియేషన్ తీసుకున్నటువంటి ఎస్పీ గారికి మా పోలీస్ శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా డిఎఫ్ఓ గారికి, ఆర్టీఓ గారికి, తర్వాత ఆర్టీఏ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పత్రికా విలేకరులకి, మా డిపార్ట్మెంట్ ఎస్ఎస్ఓస్కి, అందరికీ నా కొలీగ్స్కి అందరికీ నా యొక్క ధన్యవాదాలు.